హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఇండియాలోని లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ టాప్ బ్యాచెస్ అయితే మనకు స్టార్ట్ కావడం జరిగింది ఫర్ బ్యాంక్ ఎగ్జామ్స్ సో ఇరవై నాలుగవ తారీఖు నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్ బెస్ట్ ప్రిపరేషన్ ప్లాట్ఫామ్ ఫర్ ద బ్యాంక్ ఎగ్జామ్స్ ఓకేనా సో టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా ఉంటారు మనకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఇక్కడ మనము ఫాలో అవచ్చు యాక్సలరేటర్ బ్యాచ్ ఫర్ ఎస్బీఐ క్లర్క్ ఇరవై నాలుగు మార్చిన స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ రన్ విజయ్ సెట్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ ఫోర్త్ మార్చ్ ట్వంటీ ట్వంటీ వన్ స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ చూసినట్లయితే స్ట్రాంగ్ లైన బ్యాచెస్ అయితే మనకు ఉన్నాయి ఫ్రెండ్స్ టార్గెట్ ఎస్బీఐ ఎస్బీఐపివో టార్గెట్ ఐబీపీఎస్పివో ఫౌండేషన్ బ్యాచ్ ఫర్ ఆల్ ఎస్బీఐ ఎగ్జామ్స్ నెక్స్ట్ సో ఇండియాలోనే బిగ్గెస్ట్ ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఫ్రెండ్స్ ఓకేనా అప్ టు వన్ క్రోర్ వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అందరు కూడా ఎన్రోల్ అవ్వండి ఫ్రీగా ఉంటుంది ప్రతి సండే పది గంటలకి ఓకేనా సో లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను అందరూ కూడా ఎన్రోల్ చేసుకోండి సో మన యొక్క కోడ్ యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ కూడా తీసుకోండి ఫ్రెండ్స్ ఏపీపీఎస్సి కావచ్చు టీఎస్పిఎస్సి కావచ్చు ఎనీ ఎగ్జామ్ ఓకేనా సో చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది కేవలము వన్ ఇయర్కి సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే మన కోడ్ యూజ్ చేస్తే టెన్ పర్సెంట్ డిస్కౌంట్ వస్తుంది ఓకేనా సో ఫ్రెండ్స్ లెట్స్ క్రాక్ ఇట్ ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగ అభ్యర్థులకు ఒక భారీ గుడ్ న్యూస్ అయితే సో ముఖ్యమంత్రి గారు చెప్పడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో సచివాలయాలలో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలలో ఆరు వేల తొంభై తొమ్మిది ఖాళీలను భర్తీ చేయండి అంటూ సీఎం గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది ఈరోజు సాక్షిలో కాకుండా అన్ని వార్తాపత్రికల్లో చాలా చాలా హెడ్డింగ్స్ రూపంలో అయితే రావడము జరిగింది ఓకేనా సో మరి పూర్తి వివరాలు అయితే చూద్దాం ఫ్రెండ్స్ ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఓకే సో ఇక చూసినట్లయితే వెటర్నరీ పోస్ట్ల భర్తీ ఇక ఆర్బీకేలోను షెడ్యూల్ ప్రకారము పశు వైద్యులు అంటూ మనకైతే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది పశు సంవర్ధక శాఖ పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్య శాఖల సంక్షేమంలో సీఎం జగన్ గారు ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది అయితే ఆరు వేల తొంభై తొమ్మిది పశు సంవర్ధక అసిస్టెంట్ల ఖాళీల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చినట్లుగా తెలుస్తుంది సో వన్ జీరో ఎయిట్ తరహాలోనే పశువులకు కూడా అంబులెన్స్ల ద్వారా వైద్య సేవలు అందించేందుకు యత్నం అయితే చేయడం అయితే ఇక్కడ మనము చూడవచ్చు సో ఓకేనా సో పశు వైద్యశాలలో ఖాళీగా ఉన్నటువంటి వెటర్నీ డాక్టర్లను అంతేకాకుండా ఈ యొక్క ఖాళీగా ఉన్నటువంటి సో ఏంటి యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ ఓకేనా వెటర్నరీ అసిస్టెంట్ కాకుండా పశుసంవర్ధక శాఖ అసిస్టెంట్లను తీసుకోబోతున్నట్లుగా వారి యొక్క ప్రక్రియను నియామక ప్రక్రియను అతి త్వరలో కంప్లీట్ చేయాలి అంటూ మనకైతే ఇవ్వడం జరిగింది సో లాస్ట్ టైం అయితే మనకు చాలా పోస్టులు అయితే మిగలడము జరిగింది ఫ్రెండ్స్ సో అన్నిటిని కూడా భర్తీ చేయండి అంటూ మనకైతే ఇక్కడ ఆదేశాలు అయితే ఎగ్జాక్ట్లీ సీఎం గారు ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి ఖాళీగా ఉన్న ఆరు వేల తొమ్మిది తొమ్మిది పశు సంవర్ధక అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ముఖ్యమంత్రి జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు సో పశు సంరక్ష సంరక్షక యాప్ పనితీరును ఈ సందర్భంగా అధికారులకైతే సో సమీక్షించడం అయితే జరిగింది సో మరి ఇక్కడ మనకు ఒకటి మాత్రము క్లారిటీగా ఇవ్వలేదు సో ఆల్రెడీ మరి చాలామంది ఎగ్జామ్ రాశారు సో వాళ్ళని ఏమైనా లిస్ట్ చేసి లిస్టులు విడుదల చేస్తారా లేదా కొత్త నోటిఫికేషన్ విడుదల చేశారు ఆ పోస్టులు భర్తీ చేయండి అని అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసినప్పటికీ కూడా నిజానికి పశు సంవర్ధక శాఖ అసిస్టెంట్లు ఆ కోర్సు చేసిన వారు ఆంధ్రప్రదేశ్లో లాస్ట్ ఇయర్ లేరు అందుకే ఇవన్నీ మిగిలాయి సింపుల్గా చెప్పాలంటే ఓకేనా సో ఇప్పుడు మేబీ ఎవరైనా కంప్లీట్ అయిన వారు ఉంటే వాళ్ళకు ఛాన్స్ ఉంది ఫ్రెండ్స్ ఇప్పుడు కంప్లీట్ అయిన వారికి అయితే ఛాన్స్ ఉంది ఎందుకంటే ప్రత్యేకంగా ఈ పశుసంవర్ధక శాఖ కోర్సు చేసిన వాళ్ళకు మాత్రమే ఉంటుంది ఇది సో ఎంపీసీ బైపీసీ ఏ గ్రూప్ వాళ్ళకైతే అవకాశం ఏ ఇతర డిగ్రీ గ్రూప్ వాళ్ళకు కూడా అవకాశం అయితే ఉండదు గమనించాలి ఓకేనా సో ఇది ఫ్రెండ్స్ సో అంటే చాలామంది మంచి కానిస్టేబుల్ కోసం ఎస్ఐ కోసము సో ఇతర గ్రూప్స్ కోసం అయితే వెయిట్ చేస్తున్నారు సో వాటిపైన ఏదైనా అప్డేట్ ఇస్తే బాగుండేది సీఎం గారి సమీక్షా సమావేశంలో కానీ చూద్దాం మరి ఇంకెన్ని రోజులు పడుతుందనేది ఇక్కడ ఆలోచించదగ్గ విషయము ఓకే కానీ ఇవైతే మనకు అతి త్వరలోనే మరి నోటిఫికేషన్ ఇస్తారా లేదా ఉన్న వాళ్ళతో వీటిని భర్తీ చేయడానికి చూస్తారా అనేది ఇక్కడ పెద్ద ట్విస్ట్ లాగా మారిపోయింది పోస్టులను అయితే భర్తీ చేయండి అని సీఎం గారు అయితే ఆదేశాలు అయితే జారీ చేయడమో జరిగింది ఓకేనా ఒకటి మాత్రమే ఈరోజు అప్డేట్ అయితే రావడం జరిగింది సాక్షి న్యూస్ పేపర్లో సో సాక్షిలో వచ్చిందంటే సో మంచి గుడ్ న్యూస్ కానీ చెప్పుకోవచ్చు ఎందుకంటే సో సీఎం గారి సమీక్ష సమావేశంలో ఈ వివరాలు అయితే అందడము జరిగింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన అప్డేట్స్ మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీ అభిప్రాయం ఏంటి మీరు ఏ ఉద్యోగం కోసము ఏ ఉద్యోగాల నోటిఫికేషన్ కోసము చేస్తున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా థ్యాంక్ యూ బాయ్